ఖుషి టైంలో పర్సనల్గా కలిసే అవకాశం వచ్చింది. అది ఎట్లా అంటే మన ఖుషిలో ఒక చిన్న ఫైట్ ఉంటుంది. మన అజయ్ యాక్చువల్గా అదే ఫైట్లో ఇంట్రడ్యూస్ అయ్యాడు. లల్లు అంకుల్ అంటే ఆయన కళ్యాణ్ సార్ ఏంటంటే హైదరాబాదీ స్లాంగ్ కావాలి, ఆ క్యారెక్టర్స్ అందరు కొంచెం హైదరాబాదీ దీంట్లో మాట్లాడాలి అనేది ఉండింది. సో ఆ డైలాగ్స్ రాయడం నా బేసిక్గా నేను హైదరాబాదీ అండ్ మా టీంలో శ్రీధర్ రెడ్డి గారు నేను ఇంకా పర్వేజ్ అనే జానీలో కూడా క్యారెక్టర్ చేశాడు. మేమంతా కొంచెం హైదరాబాద్ బేస్డ్ వాళ్ళం ఉండేవాళ్ళం. సో హనీఫ్ అని ఇంకో సో మేమే రాసామన్నమాట కూర్చొని ఆ డైలాగ్స్ అన్నీ కూడా రాయడం జరిగింది. సో నాది బేసిక్గా హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది, పేపర్ మీద నేనే పెట్టేవాడిని బేసిక్గా. అది మొత్తం మేము డిస్కస్ చేయడము, పేపర్ మీద నేను రాసేవాడిని. సో అట్లా రాసి ఫస్ట్ టైం అది ఆ సీన్ని వినిపించడానికి కళ్యాణ్ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్పుడు ఫస్ట్ టైం సార్తో డైరెక్ట్గా ఆ సీన్ చదివి వినిపి అప్పుడు అది ఆయన చూసి ఎవరు రాశారు అంటే మేము రాసమని అంటే ఇది రాసింది ఎవరంటే దయానంద్ నన్ను పరిచయం చేశారు. అంటే బేసిక్ ఏంటంటే మనం అనుకోవడం వేరు, అంటే జనరల్గా డిస్కస్ చేస్తూ ఉంటాం కదా, డిస్కస్ చేసిన దాన్ని ఆన్ పేపర్ పెట్టినప్పుడు మనం విజువలైజ్ చేసి రాయాలి. ఓకే ఓకే. ఆ రాసేది ఆయనకి ఎక్కడో నచ్చింది, ఆ రైటింగ్ స్కిల్ ఏదో కొంచెం పట్టారు ఆయన. సో బాగా రైస్ మంచి రైటింగ్ స్కిల్స్ బాగున్నాయి నీకు అని అన్నారు అప్పుడు. దాని తర్వాత ఖుషీలో ఆ కలకత్తా ఎపిసోడ్ కలకత్తా ఫైట్ కానీ అది మొత్తం ముందే ప్రీ విజువలైజ్ చేసి ఆన్ పేపర్ ఆయన చెప్పేవాళ్ళు, ఐడియాస్ మొత్తం చెప్తూ ఉంటే నేను పేపర్ మీద రాసేవాడిని. ఆ సాంగ్ కలకత్తాలో ఉండే సాంగ్, ఆ సాంగ్లో నేను డాన్సర్గా కూడా ఉంటాను, అందులో చేశాను. అండ్ ఆ ఫైట్ అదంతా కూడా విజయ్ మాస్టర్ గారు కొరియోగ్రాఫ్ చేసేవాళ్ళు ఆన్ లొకేషన్, బట్ ఆ డిజైనింగ్ అంతా కళ్యాణ్ సార్ అన్నమాట. ఓకే. ఆ సాంగ్ బృందా మేడం చేశారు, బట్ ఐడియా అంతా కూడా ముందే ఆన్ పేపర్ ఉండేది లొకేషన్కి వెళ్ళడానికి ముందే. సో ఆ సాంగ్ ఫైట్ మళ్ళీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఇంకొక ఫైట్ ఒక చైనీస్ ఫైట్ ఉంటుంది ఇక్కడ అన్నపూర్ణాలో చేశారు. ఇవన్నీ సరే డిజైన్ చేశారు కళ్యాణ్ గారు. సో ఆయనతో పాటు ఉండి మొత్తం పేపర్ మీద పెట్టడం ఇదంతా నేనే చేసేవాడిని. అట్లా కళ్యాణ్ గారితో పరిచయము అలా మొదలైంది. దాని తర్వాత ఆయన నెక్స్ట్ మూవీ డైరెక్షన్ చేయాలి అని డిసైడ్ అయ్యి ఇంకా అప్పుడు దానికి ఆ స్క్రిప్ట్ వర్క్లో మొత్తం ఇంకా ఆల్మోస్ట్ జానీ సినిమాకి దాదాపు 2 ఇయర్స్, 2000 నుంచి 2022 వరకు స్క్రిప్ట్కి సంబంధించిన వర్క్ అది షూటింగ్. అందులో యాది అనే ఒక క్యారెక్టర్, తెలంగాణ స్లాంగ్లో మాట్లాడే ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఫుల్ లెంత్ క్యారెక్టర్, అది చేశాను. సో అట్లా జానీ సినిమాకి మొత్తం వర్క్ చేశాం. జానీ అయిపోయిన తర్వాత ఇంకా ఆ టీమ్ ఆయన ఫామ్ చేశారు కదా, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ టీమ్ అని ఒకటి ఫామ్ చేశారు. అందులో చాలా శ్రీధర్ రెడ్డి గారు ఇంకా మిగతా వాళ్ళంతా వెళ్ళిపోయారు ఆ సినిమా అయిపోయాక, బట్ నేను ఒక్కరిని కంటిన్యూ అయ్యాను. నెక్స్ట్ గుడుంబ శంకర్, వీరశంకర్ గారు డైరెక్షన్, సో దానికి అసోసియేట్ డైరెక్టర్గా వర్క్ చేశాను. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను బయటకు వచ్చి ఒక చిన్న ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ ఒకటి చేశాను అప్పట్లో. వలయం అని నేను మెయిన్ లీడ్గా నేనే ఒక స్టోరీ చేసుకున్నాను. నాకు అప్పటికి యాక్టింగ్ మీద బాగా ప్యాషన్ కదా. నాకు కళ్యాణ్ గారు జానీకి ముందు ఖుషి ఎండింగ్లో, ఖుషి రిలీజ్ అయిన టైంలో నన్ను పిలిచి అడిగారు, ఏంటి నీ గోల్, ఏంటి నీ అంబిషన్, ఏంటి లైఫ్లో అంటే మంచి యాక్టర్ అవ్వాలనేది నా అంబిషన్ అని చెప్పాను. చెప్తే నేను నెక్స్ట్ డైరెక్షన్ చేయబోతున్నాను, నువ్వు ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ బెటర్ యాక్టర్, నువ్వు అన్ని డిపార్ట్మెంట్స్ గురించి అవగాహన ఉంటే ఇంకా మంచి యాక్టర్ అవ్వగలుగుతావు, సో నా దగ్గర వర్క్ చేయి, నా సినిమాలో యాక్టింగ్ కూడా క్యారెక్టర్ కూడా ఏదన్నా చేస్తూ ఉండు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయని అలా నన్ను తీసుకున్నారు. సో నాకు ఏంటంటే బేసిక్గా అసిస్టెంట్ డైరెక్టర్గా కంటే కూడా నాకు క్యారెక్టర్ చేసే అవకాశం వస్తుంది యాక్టర్గా అనేది ఎక్కువ ఉండేది. ఓకే ఓకే. సో అట్లా జానీలో చేశాను, గుడుంబ శంకర్లో కూడా క్యారెక్టర్ చేశాను. దాని తర్వాత నేను ఒక లీడ్గా ఒక చిన్న థ్రిల్లర్ కాన్సెప్ట్ ఒకటి అనుకొని అప్పట్లో ఒక డిజిటల్ ఫార్మాట్లో ఒక మూవీ చేశాను. సో అది అయిపోయింది. అది చేసాము, దానివల్ల పెద్దగా అంటే రికగ్నిషన్ పరంగా అది ఏం పెద్ద అంటే అది రిలీజ్ అయింది కూడా చాలామందికి తెలీదు.
సో అది ఎండింగ్లో ఉండి అది రిలీజ్ అయిన తర్వాత ఆ టైంలో మళ్ళీ కళ్యాణ్ గారే నాకు ఫోన్ చేసి పిలిపించారు. అప్పుడు ఏంటంటే సత్యాగ్రహి అని ఒక ప్రాజెక్ట్ అనుకున్నారు. సో ఆ ప్రాజెక్ట్కి వర్క్ చేయడానికని మళ్ళీ నన్ను అంటే బేసిక్గా నాకు బాగా కనెక్ట్ అయి ఉన్నారు అప్పటికే కళ్యాణ్ గారు. అంటే ఆయన అందరితో అంత క్లోజ్గా ఉండలేరు కొద్దిగా, బేసిక్గా కొంచెం ఆయన బాగా కనెక్ట్ అవ్వాలి, లేకపోతే ఆయన మింగిల్ అవ్వలేరు. సో అట్లా నాకు కనెక్ట్ అయి ఉన్నారు, నన్ను పిలిచి ఇలా నేను ఎవరు కనెక్ట్ అవ్వలేకపోతున్నాను దయా, నువ్వు ఉంటే నాకు బాగా హెల్ప్ అవుతుంది అన్నట్టుగా అంటే ఓకే సార్ అని చెప్పి అట్లా దానికి స్క్రిప్ట్ వర్క్ అనేది ఇంకా చేస్తున్నాము. అది నడుస్తూ ఉంది. అలా నడుస్తున్న టైంలోనే అన్నవరం ప్రాజెక్ట్ దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్లో కూర్చోవడము, అందరు రైటర్స్ వస్తున్నప్పుడు వాళ్ళందరితో ఇంటరాక్ట్ రీమేక్ యాక్చువల్గా అది రీమేక్, బట్ దాంట్లో చాలా మార్పులు చేసి చేద్దామని అనుకుని అందరు రైటర్స్, చాలామంది రైటర్స్ వస్తుండేవాళ్ళు, దాదాపు 10 మంది రైటర్స్, ఇండస్ట్రీలో ఉన్న టాప్ రైటర్స్ అందరూ ఉండేవాళ్ళు అక్కడ. ఈయన అంటే చాలా మార్చి చేద్దాం అనుకున్నారు యాక్చువల్గా ముందు, బట్ ఇంకా కొంత ప్రొడ్యూసర్స్ ప్రెజర్ వచ్చి కొంచెం డిలే అవుతుందని రకరకాల రీజన్స్ వల్ల దాన్ని యాజ్ ఇట్ ఈస్గా చేసేసారు ఫైనల్గా, ఎక్కువ పెద్ద చేంజెస్ చేయకుండా చేశారు. ఓకే. సో అన్నవరం ప్రాజెక్ట్కి దానికి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయలేదు అప్పుడు. ఈ సత్యాగ్రహి అనే ప్రాజెక్ట్కి స్క్రిప్ట్ వర్క్ ఒకవైపు జరుగుతూ ఉంది, షూటింగ్ జరుగుతూ ఉండింది. సార్తో పాటు లొకేషన్కి రెగ్యులర్గా వెళ్తుండేవన్నీ. అందులో యాక్చువల్గా ఒక టీవీ రిపోర్టర్ క్యారెక్టర్ ఉంటుంది, టపాస్ బాలు అని, ఆశీష్ విద్యార్థి గారి ఇంట్రడక్షన్ సీన్లో ఈ టపాసులు కట్టే సీన్ ఉంటుంది. సో ఆ క్యారెక్టర్ నేను చేశాను అందులో. ఓకే. అందులో ఒక 3-4 సీన్స్ ఉంటాయి. సో ఆ క్యారెక్టర్ చేశాను, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేయలేదు బట్ ఆర్టిస్ట్గా చేశాను ఆ సినిమాలు. ఇక అది ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేటప్పటికి జల్సా ఓకే అయింది. సో జల్సా సినిమాకి కంటిన్యూ అయిపోయాను అట్లా. జల్సా కూడా దాదాపు 1.5-2 ఇయర్స్ అది దానికి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అసోసియేట్ డైరెక్టర్ దానికి వర్క్ చేశాను. జల్సా అవగానే కొమరంపులి అట్లా 2010 వర్క్ అండి. 2000 నుంచి 2010 వరకు కంటిన్యూస్గా ఆయనతోనే ఉన్నాను. 2010లో ఇంకా ఆల్మోస్ట్ కొమరంపులి ఫినిష్ అయిపోయి క్లైమాక్స్ షూట్ ఏదో జరుగుతుంది, ప్యాచ్ వర్క్ అలా ఏదో జరుగుతూ ఉంది. ఆ టైంలో నా ఫ్రెండ్ ప్రవీణ్ శ్రీ అని ఇప్పుడు గాయం 2 అని ఒక సినిమా డైరెక్ట్ చేశారు జగపతి బాబు గారు. సో ఆ గాయం 2 డైరెక్టర్ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్, తను అప్పుడు ఆ సినిమా స్టార్ట్ అవుతుంది, నువ్వు కో డైరెక్టర్గా ఉంటే నాకు హెల్ప్ అవుతుంది అన్నట్టుగా తను కాల్ చేశాడు. అప్పుడు నేను ఈ కొమరంపులి షూటింగ్కి దుబాయ్ వెళ్ళాము, అప్పుడు దుబాయ్లో ఉన్నప్పుడు కాల్ చేశాడు. ఇంకా కళ్యాణ్ సార్కి చెప్పి ఇలా నా ఫ్రెండ్ అని మూవీ స్టార్ట్ అవుతుంది అని అంటే ఓకే అన్నారు. అట్లా ఇది కొమరంపులి ఆల్మోస్ట్ ఎండింగ్లో ఉండగా గాయం 2 ప్రాజెక్ట్కి కో డైరెక్టర్గా వెళ్ళాను. అది 2009 ఎండింగ్లో వెళ్ళాను. 2010 సెప్టెంబర్ వరకు అది కూడా ఫినిష్ అయిపోయి ఆల్మోస్ట్ చాలా తక్కువ గ్యాప్లో రిలీజ్ అయ్యాయి కొమరంపులి అండ్ గాయం 2 రెండు 2010. దాని తర్వాత ఇంకా అప్పటికి బాగా ఎగ్జాస్ట్ అయిపోయాను నేను డైరెక్షన్, కొన్ని చాలా కథలు రాసుకొని హీరోలని ప్రొడ్యూసర్స్ని కూడా కలవడం జరిగింది ఆ మధ్యలో డైరెక్షన్ దీంట్లో, బట్ వర్కౌట్ అవ్వలేదు ఏది. అప్పుడు ఫస్ట్ టైం నేను ఒక స్క్రిప్ట్ రాసుకొని శర్వానంద్ గారిని కలవడం, కథ నారేట్ చేయడం, అది వర్కౌట్ అవ్వలేదు. ఇంకా దాని తర్వాత మళ్ళీ నాకు యాక్టింగ్ వైపు మళ్ళీ లాగడం స్టార్ట్ అయింది. సో అట్లా మళ్ళీ కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ అది కొంచెం చేయడం, తర్వాత పంజా మూవీలో ఆర్టిస్ట్గా మళ్ళీ అందులో కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయలేదు. దాంట్లో ఎలా జరిగింది అని అంటే యాక్చువల్గా కొమరంపులి సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నాతో పాటు వర్క్ చేసిన రాము గారు అని ఆయన దానికి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. సో ఇలా షూటింగ్ జరుగుతుంది, కోల్కతాలో జరుగుతుంది ఇది. దాంట్లో ఏదో ఒక క్యారెక్టర్, ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ కోసం ఆర్టిస్ట్లను చూస్తున్నారని దయా నీ ఫొటోస్ ఒకసారి పంపు నేను డైరెక్టర్ గారికి చూపిస్తాను అంటే నా ఫొటోస్ పంపాను, అది ఓకే చేశారు. ఓకే. అదే విష్ణువర్ధన్ గారు క్యారెక్టర్ ఓకే చేశారు. ఇంకా అది కళ్యాణ్ గారికి తెలియదు అప్పుడు, నేను అంటే కళ్యాణ్ గారితో లేను యాక్చువల్గా.
ఫోన్ చేస్తే ఇంకా ఓకే చేసి పిలిచారు, వెళ్ళిపోయాను నేను. కోల్కతా వెళ్ళిన తర్వాత ఇంకా షూటింగ్ రోజు కళ్యాణ్ గారు అలా క్యారవన్లోంచి దిగి నన్ను చూశారు. ఏ అంటే ఇట్లా క్యారెక్టర్ చేస్తున్నాను సార్, ఓ వెరీ గుడ్ అని చెప్పేసి విష్ణువర్ధన్ గారి దగ్గరికి తీసుకెళ్ళి నన్ను పరిచయం చేసి నా దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేశారు, బాగా క్లోజ్ నాకు అది అని చెప్పి అట్లా పరిచయం చేయడం. అందులో కూడా మంచి క్యారెక్టర్, ఫుల్ లెంత్ క్యారెక్టర్. బట్ ఈ జర్నీ మొత్తంలో అండి బేసిక్గా నా బ్యాడ్ టైం ఏంటంటే కమర్షియల్గా సక్సెస్ రాలేదు బేసిక్ పెద్ద. కళ్యాణ్ గారి ప్రాజెక్ట్లే సక్సెస్ పడలా అది ఎగ్జాక్ట్లీ. అది పడి ఉంటే వేరే రకంగా ఉండేదేమో. అంటే టైం బేసిక్గా మనం ఆ టైం రావాలి, ఆ టైం వచ్చినప్పుడే మనకి జరుగుతుంది. సో నేను 10 లాంగ్ ఇయర్స్ 11 ఇయర్స్ కళ్యాణ్ గారితో ఉండి ఆయన సినిమాల్లో మంచి ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ చేసినా కూడా కమర్షియల్గా సక్సెస్ అవ్వకపోవడం వల్ల సినిమాలు నేను యాక్టర్గా గుర్తింపు రాలేదు.